జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పటికే చాలా అద్భుతమైన నిర్ణయాలు అతిపెద్ద అద్భుతమైన నిర్ణయం నిర్మాణం ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించారు అంటే అది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాలి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతమంది ఎన్ని ఉపయోగాలు పొందుతున్నారో గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు అన్ని అన్ని ప్రాంతాల పల్లె ప్రజలకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉపయోగాలు పొందుతున్నారు చాలా సేవలు కూడా అందుకుంటున్నారు ప్రధానంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలు అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితే ఇప్పుడు తాజాగా ఇదే వ్యవస్థల నుంచి మరికొన్ని ఉపయోగాలు పొందబోతున్నారు రాష్ట్ర ప్రజలు దాదాపు యాభై ఆరు రవాణా సేవలు అందుకోబోతున్నారు ఈ గ్రామ సచివాలయాల ద్వారా అవి ఏంటి అనేది ఒకసారి చూడాలి వాస్తవానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి అలాగే వాహనదారుల రిజిస్ట్రేషన్ కానీ రవాణా శాఖ పన్నులు కానీ వాహనాలకు సంబంధించిన పర్మిట్లు కానీ ఇలా దేనికైనా సరే ఖచ్చితంగా శాఖ కార్యాలయానికి వెళ్ళాలి కానీ ఇక మీద ఆ అవసరం ఉండదంట ఇలాంటి ముఖ్యమైన యాభై ఆరు సేవలను ఇప్పుడు గ్రామ సచివాలయంలోనే పొందబోతున్నారు అందరూ ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతుంది ఆల్రెడీ చర్యలు కూడా తీసుకుంటుంది పరిపాలన వికేంద్రీకరణ దిశగా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది సచివాలయ వ్యవస్థ ద్వారానే త్వరలో రవాణా శాఖ పౌర సేవలన్నీ కూడా అందించబోతోంది అనేది అయితే రవాణా శాఖ శాఖ ద్వారా పౌరులకు అంటే రవాణా శాఖ ద్వారా ప్రజలకు అందించే నాలుగు విభాగా విభాగాలుగా చెందిన యాభై ఆరు సేవలను క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల నలభై పట్టణాలు అంటే నాలుగు వందల నలభై పట్టణాలలో ఉన్న సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లోనూ రవాణా శాఖ అందించే వివిధ సేవలను ఇప్పుడు ప్రజలు పొందడం జరగబోతుందంట త్వరలో ప్రధానంగా రవాణా శాఖ ద్వారా ఫస్ట్ అంటే మనకు గుర్తొచ్చేది డ్రైవింగ్ లైసెన్సులు జారీ అలాగే నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అలాగే రవాణా శాఖ పన్నులు వాహనాలకు సంబంధించిన పర్మిట్లు ఈ నాలుగు విభాగాల్లో మొత్తం యాభై ఆరు సేవలు ఉన్నాయంట వాటన్నిటిని కూడా ఆ సేవలకు సంబంధించి వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఈ సేవలు ఇక్కడ నుంచి పొందవచ్చు అంటే ఎవరు కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఆర్టీ ఆఫీస్ దగ్గరికి ఆ డివిజన్కి సంబంధించిన ఆర్టీవీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రామంలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తేనే ఈ సేవలన్నీ పొందొచ్చు అనేది దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే డిజిటల్ అసిస్టెంట్లు సంక్షేమ సహాయ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు రవాణా శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో వివిధ సేవలను కూడా ప్రజలకు అందించే దిశలో ప్రతి జిల్లా నుండి కూడా నలుగురు చొప్పున మొత్తం పదమూడు జిల్లాల నుంచి వచ్చిన వారికి మాస్టర్ ట్రైనీర్స్ని ఎంపిక చేసి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విధానంపై కూడా శిక్షణ అందించారంట ఆల్రెడీ శిక్షణ పొందిన ఏమన్నారు వాళ్ళని సీనియర్ ట్రైనీస్ అంటే మాస్టర్ శిక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జిల్లాలకు వెళ్ళి ప్రణాళిక ప్రకారం మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు గ్రామ వార్డు సచివాలయ డిజిటల్ సంక్షేమ సహాయ కార్యదర్శుల ఆధ్వర్యంలో రవాణా శాఖలు అందిస్తారు గ్రామ అలాగే వార్డు సచివాలయం అందించే రవాణా శాఖ సేవలను పూర్తి స్థాయిలో ప్రజలు స్వద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి ఎందుకంటే ప్రధానంగా దళారీ వ్యవస్థ అంటే బ్రోకర్స్ మధ్యవర్తులు వీళ్ళందరూ ఎలా ఉంటారో చాలా చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఫుల్ బ్రెజెడ్ గా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి వీటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామంలోనే సేవలు పొందే అవకాశం ఉంటుంది నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి